पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। నాలుగవ అధ్యాయం. మొదటగా మనకు మన తండ్రి శ్రీమద్ భగవద్గీత యొక్క విశిష్టత తెలియచేయటం జరిగింది. ఇక్కడ నీకు బోధిస్తున్నటువంటి ఈ బోధ, ఈ యోగము, ఇది పురాతనమైనటువంటిది, అవ్యయమైనటువంటిది, అలాగే ఇది ఉత్తమమైనటువంటిది, ఇది రహస్యమైనటువంటిది. నాలుగు మాటలు మాట్లాడారు. ఈ పురాతనమైనటువంటి ఈ యోగాన్ని సూర్యుడికి బోధ చేయటం జరిగింది. సూర్యుడి దగ్గర నుంచి పరంపరాగతంగా అనేక మంది మహర్షులు, చక్రవర్తులు ఈ యోగాన్ని పొందటం జరిగింది. కాలక్రమేణా ఈ యోగము మరుగున పడింది. అలాంటి ఈ యోగాన్ని ఇప్పుడు నేను నీకు బోధ చేస్తున్నాను. ఈ యోగము అవ్యయమైనటువంటిది, వ్యయం కానటువంటిది. వ్యయం కానటువంటిది అంటే నాశనం కానటువంటిది. నాశనం కానటువంటిది అని ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ రకరకాలైనటువంటి విద్యలు ఉండవచ్చు, అవన్నీ కూడా నాశనమయ్యేటటువంటి వాటికి సంబంధమైనటువంటివే. అవన్నీ కూడా మారుతూ ఉంటాయి, అవి ఒక్కోసారి పూర్తిగా నశించటము జరుగుతూ ఉంటుంది. నాశనం కానటువంటి ఆత్మ గురించి తెలియచేసేటటువంటిది కాబట్టి ఇది ఎప్పుడు కూడా మారినటువంటిది, నాశనం కానటువంటిది, వ్యయం కానటువంటిది. ఆత్మ శాశ్వతమైనటువంటిది. శాశ్వతమైనటువంటి దానికి సంబంధమైనటువంటి జ్ఞానం కూడా శాశ్వతమైనటువంటిదే. ఎందుకంటే ఆత్మ మారదు కాబట్టి ఆత్మకు సంబంధమైనటువంటి జ్ఞానం కూడా మారేటటువంటిది కాదు. ఆత్మ ఏదో కాదు, పరమాత్మే. పరమాత్మ ఎప్పుడు కూడా శాశ్వతమే. శాశ్వతమైనటువంటి పరమాత్మను గురించి తెలియచేసేటటువంటిది కూడా శాశ్వతమైనటువంటిది. అలాగే ఇది పురాతనమైనటువంటిది. పురాతనమైనటువంటిది అంటే ఎప్పటిదో, ఆది అంతము కూడా లేనటువంటిది. ఆది అంతము లేనటువంటిది అంటే ఏది ఆది అంతము లేనటువంటిది? కేవలము పరమాత్మ మాత్రమే
ఆది అంతము లేనటువంటి వాడు. కేవలము పరమాత్మ మాత్రమే ఆది అంతము లేనటువంటి వాడు. పరమాత్మ మాత్రమే పురాతనమైనటువంటి వాడు. పురాతనమైనటువంటి వాడు అంటే ఇదిగో ఇప్పటి నుండి ఉన్నవాడు అని మాట్లాడుకోవటానికి వీలు కాదు. అలాగే ఈ యోగం కూడా ఇదిగో ఇప్పుడు మొదలైంది అని మాట్లాడుకోవటానికి వీలైనటువంటిది కాదు. ఎప్పటి నుండి పరమాత్మ ఉన్నారో అప్పటి నుండి కూడా ఉన్నటువంటిది ఈ యోగము. పరమాత్మ ఎప్పటి నుండి ఉన్నారు? ఆది అంతము లేదు, మొదలు అంటూ లేదు. ఇదిగో ఇప్పటి నుండి ఉన్నారు అనేది కానే కాదు. ఆ విధంగా పరమాత్మ ఎప్పటి నుండి ఉన్నారో, ఎంత పురాతనమో, ఏ విధంగానైతే పరమాత్మకు ఆది లేనేది లేదో, అలాగే పరమాత్మ గురించి తెలియచేసేటటువంటి ఈ యోగానికి కూడా ఆది అనేటటువంటిది లేనే లేదు. అందుకు ఇది పురాతనమైనటువంటిది. అలాగే ఉత్తమమైనటువంటిది ఈ యోగము. ఎందుకు ఉత్తమమైనటువంటిది అంటున్నారు? మిగిలినవన్నీ కూడా అధమమైనటువంటివి లేదా మధ్యమమైనటువంటివి. ఇక్కడ ఏది ఉత్తమమైనటువంటిది, ఏది పవిత్రమైనటువంటిదో అదే ఉత్తమమైనటువంటిది, ఏది శాశ్వతమైనటువంటిదో అదే ఉత్తమమైనటువంటిది. మీరు బజారుకి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఈ వస్తువు కలకాలము మన్నిక ఉండేలాగా నాకు కావాలి, అలాంటి వస్తువు కావాలి అంటారు. ఎందుకని? అలాంటి వస్తువు తీసుకున్నప్పుడే అది నీకు ప్రయోజనకరమైనది అవుతుంది. అలా కాకుండా నీవు ఒక వస్తువు కొనుక్కున్న తర్వాత అది ఒక నెల రోజులకో 2 నెలలకో చెడిపోయింది అనుకోండి, పాడైపోయింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? అది మంచిది కాదు, అది ఉత్తమమైనటువంటిది కాదు అని అంటాం. ఏది ఉత్తమమైనటువంటిది, ఏది శాశ్వతమైనటువంటిదో అదే ఉత్తమమైనటువంటిది. ఇక్కడ మన తండ్రి మనకు తెలియజేస్తున్నటువంటి ఈ యోగము శాశ్వతమైనటువంటిది, ఇది మారేటటువంటిది కాదు. అందుకోసం ఇది ఉత్తమమైనటువంటిది. అలాగే ఏది పవిత్రమైనటువంటిదో అది ఉత్తమమైనటువంటిది. మాలిన్యంతో కూడినటువంటి వాటిని, మారిపోయే వాటిని మనం ఉత్తమము అనం కదా. ఉత్తమమైనది అంటే శాశ్వతమై ఉండాలి, పరమ పవిత్రమై ఉండాలి. ఏది పరమ పవిత్రమైనటువంటిది? కేవలము ఆత్మ, పరమాత్మ మాత్రమే పరమ పవిత్రమైనటువంటిది. మిగిలినవన్నీ కూడా నిజానికి అపవిత్రమే అని చెప్పాలి. ఎందుకని? మారిపోతూ ఉన్నాయి. ఇక్కడ నీవు ఎంత పవిత్రంగా భావించినప్పటికీ కూడా పరమాత్మతో పోల్చటానికి వీలు కాదు కదా. అందుకని పరమాత్మ ఒక్కడే పవిత్రము, ఆత్మ ఒక్కటే పవిత్రమైనటువంటిది. కాబట్టి ఆత్మను గురించి తెలియచేసేటటువంటి ఈ యోగము పరమ పవిత్రమైనటువంటిది, పురాతనమైనటువంటిది,
అలాగే ఇది వ్యయం కానటువంటిది పరమ పవిత్రమైనటువంటిది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది రహస్యమైనటువంటిది రహస్యమైనది అన్న మాటకు అర్థం ఏంటి ఏది రహస్యమో అది అనుభవము ఏది అనుభవమో అది రహస్యము ఈ మాట గురించి సరైన అవగాహన ఏర్పరచుకోవాలి నీకు అది అనుభవము ఆ అనుభవం అన్నదాన్ని వేరే వాళ్ళకి చెప్పడానికి కుదరదు అనుభవము అన్నదాన్ని వేరే వాళ్ళకు చెప్పడానికి కుదరదు నువ్వు కాస్త ఇంత పంచదార నోట్లో వేసుకుంటే తీయగా ఉంది అంటావు ఆ తీపి అనేటటువంటిది నీకు అనుభవం అది ఆ తీపి ఇలా ఉంది అని నీవు చెప్పడానికి సాధ్యం కాదు ఎవరికి వాళ్ళే అనుభవానికి తెచ్చుకోవాల్సినటువంటిది ఇక్కడ నీకు చెబుతున్నటువంటి ఈ యోగము ఉన్నది చూసావు ఇది అలాంటిది అంటే ఏంటి ఇది అనుభవం ఇక్కడ నీకు చెబుతున్నటువంటిది అనుభవం నేనేదో ఊరికే నీకు మాట వరుసకు చెప్పేసి వదిలేసి వెళ్ళిపోవటం లేదు నీకు స్పష్టంగా ఇక్కడ నేను ఏది చెబుతున్నానో అది అనుభవమే అన్నదాన్ని నువ్వు గుర్తించగలుగుతావు అందులో ఈ అనుభవం ఎలాంటిదంటే బయట నుంచి నువ్వు ఏదైనా ఒక పదార్థం తిన్నప్పుడు ఆ రుచి ఇలా ఉంది అంటావు అది కూడా నీకు అనుభవమే అలాగే ఎప్పుడైనా నీకు దెబ్బ తగిలితే నాకు ఇక్కడ నొప్పిగా ఉంది అంటావు అది కూడా నీకు అనుభవమే ఈ అనుభవాలన్నీ కూడా నీకు బయట నుంచి వచ్చేటటువంటి అనుభవాలు కానీ ఇక్కడ నేను నీకు చెప్పబోయేటటువంటి ఈ రహస్యం ఎలాంటిదంటే బయట నుంచి వచ్చేటటువంటి విషయాలకు సంబంధమైనటువంటి అనుభవం కాదు బయట నుంచి ఇక్కడ ఈ విషయాలు ఎన్నో ఉన్నాయి పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధమైనటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి వాటికి సంబంధమైనటువంటి అనుభవం కాదు ఇది మరి దేనికి సంబంధమైనటువంటిది వాటికి అతీతమైనటువంటి అనుభవం వాటన్నిటికీ మించినటువంటి వాటితో సంబంధం లేనటువంటి వాటికి అతీతమైనటువంటి అనుభవం అలాంటి రహస్యాన్ని నేను నీకు చెప్తున్నాను ఎందుకోసము నీవు నాకు సకుడవు కాబట్టి నీవు నాకు భక్తుడవు కాబట్టి సకుడు అంటే ఎప్పుడు కలిసి ఉండటము మనిద్దరము కూడా ఎప్పుడూ కూడా కలిసే ఉన్నాము ముండకోపనిషత్తులో చెప్పినట్లుగా ఒకే వృక్షం మీద ఉన్న రెండు పక్షులలాగా మనం ఈ దేహంలో ఉంటున్నాము ఏ విధంగా నీవు జీవుడిగా నేను పరమాత్మగా జీవాత్మగా పరమాత్మగా ఒకే దేహంలో కలిసిమెలసి ఉంటున్నాము మనం నిజానికి ఎప్పుడూ కూడా విడిపోయి లేము నువ్వు అనుకుంటున్నావు ఏమని అనుకుంటున్నావు విడిపోయాము అనుకుంటున్నావు భగవంతుడు నాకు వేరుగా ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అని అనుకుంటున్నావు నువ్వు పరమాత్మ నాకు వేరుగా ఎక్కడో ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ అలా కాదు మనం కలిసే ఉన్నాము ఇది నీకు అర్థమైనట్లయితే అది భక్తి అనబడుతుంది కలిసే ఉన్నాము వేరుగా లేము ఏకంగానే ఉన్నాము అనేది నీకు తెలిస్తే అది భక్తి అనబడుతుంది వేరుగా ఉన్నాము అంటే అదే విభక్తి అనబడుతుంది కాబట్టి ఇప్పుడు నీవు నాకు భక్తుడిగా ఉన్నావు
కలిసే ఉన్నావు అని నీవు అవగాహన చేసుకోవటానికి తగిన అర్హత నీవు ఏర్పరచుకుని ఉన్నావు. అలాగే మనం కలిసి కూడా ఉన్నాము. అందుకని నీకు ఈ యోగాన్ని నీకు తెలియచేస్తున్నాను అనేది మన తండ్రి మనకు ఇక్కడ చెప్పారు. సరే, అర్జునుడికి వచ్చినటువంటిది ఏంటి సందేహం అంటే, ఇదంతా బాగానే ఉంది కానీ మీరు సూర్యుడికి చెప్పాను అంటున్నారు, సూర్యుడు ఏనాటివాడు, మీరు ఏనాటి వాళ్ళు, ఇది నేను ఎలా అర్థం చేసుకోవాలి? మీరు చెప్తున్నారు కానీ నాకు అర్థం అవటం లేదు, నేను నమ్మను అని అనటం లేదు. సత్శిష్యుడి యొక్క లక్షణం ఇది. దాన్ని నేను అర్థం చేసుకోవటానికి నాకు ఇంకా కాస్త సరైన అవగాహన నాకు కలిగించండి అని ప్రాధేయపడుతున్నాడు ఇక్కడ. అప్పుడు ఆ తండ్రి ఏం చెప్పారు? బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నీకు నాకు ఇప్పటికీ అనేక జన్మలు గడిచిపోయాయి. అయితే ఆ జన్మల గురించి నీకేమీ తెలియదు, నాకు మాత్రం తెలుసు. సరే, సూర్యుడికి నేను చెప్పాను అని ఆ విషయం చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నీకు నాకు ఇప్పటికీ అనేక జన్మలు గడిచిపోయాయి అర్జున, నీకేమో తెలియదు వాటి గురించి, నాకు మాత్రమే తెలుసు అని చెప్తున్నారు. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? దీని గురించి మనం ఆలోచించాల్సి ఉంది. ఇక్కడ ఏమంటున్నారు? నాకు నీకు కూడా అనేక జన్మలు గడిచిపోయాయి అని అంటున్నారు ఇక్కడ. ఏమిటి, పరమాత్మ కూడా పుడుతూ మరలా మరణిస్తూ, పుడుతూ మరణిస్తూ మనలాగానే ఇలాగా ఈ జనన మరణ చక్రంలో పడి నలుగుతున్నారా? మనం ఎందుకు అసలు ఈ బోధ వింటున్నాము? ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడాలి అని, ఈ భవసాగరం నుండి బయటపడాలి, ఈ దుఃఖం నుండి బయటపడాలి అని మనం అంటున్నాము అని మనం పరమాత్మను ఆశ్రయించాం. పరమాత్మను ఆశ్రయించినప్పుడు ఇక్కడ పరమాత్మ ఏం చెబుతున్నారు? నీలాగానే నాకు కూడా అనేక జన్మలు ఉన్నాయి అని చెప్తున్నారు. అనేక జన్మలు ఉన్నట్లయితే మరి నువ్వు జన్మిస్తున్నప్పుడు నువ్వు మరణిస్తావు, మరణించిన తర్వాత మరలా నువ్వు జన్మ తీసుకుంటావు, ఇలా అయితే నీకు నాకు ఉన్నటువంటి తేడా ఏమిటి అనేది, ఇక్కడ తేడా ఏమిటి అనేటటువంటి దాని గురించి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో 12వ శ్లోకంలో నత్వే వాహం జాతు నాశం నత్వం నేమే జనాధిప నశైవ భవిష్యామ సర్వే వయమత పరం అని చెప్పారు. అంటే నువ్వు, నేను, ఈ రాజులు అందరము కూడా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకపోవటం అన్నది లేదు, ఎప్పుడూ కూడా ఉన్నాము మనము, ఎప్పుడూ కూడా ఉన్నాము మనము అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడేమన్నారు? జన్మలు ఉన్నాయి అన్నారు. అక్కడేమో ఎప్పుడు ఉన్నాము అని చెప్పారు. అప్పుడు మనం అక్కడ మాట్లాడుకున్నాము. ఏమని మాట్లాడుకున్నాము? ఎప్పుడు ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు? ఆత్మగా ఉన్నారు. ఆత్మగా ఎప్పుడు కూడా ఉన్నారు. నేను, నీవు, రాజులు, ఎదురుగా ఉన్నటువంటి యుద్ధం చేయటానికి వచ్చినటువంటి రాజులు,
అందరము కూడా ఎప్పుడు ఉన్నాము ఏ విధంగా ఉన్నాము దేహాలుగా కాదు ఆత్మగా ఉన్నాము అయితే రాజులు వేరుగా నువ్వు వేరుగా నేను వేరుగా అలాగా ఉన్నామా కానే కాదు ఆత్మగా ఒక్కటిగానే ఉన్నాము అన్నది మనం రెండవ అధ్యాయంలో అవగాహన చేసుకుని వచ్చాము సరే బానే ఉంది ఇప్పుడు ఇక్కడ జన్మ ఉంది అంటున్నారు ఈ జన్మ అనేటటువంటిది అసలు ఏ విధంగా వస్తుంది అనేది మనకు రెండవ అధ్యాయంలో 22వ శ్లోకంలో చెప్పారు వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి చిరిగిపోయినటువంటి ఈ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఈ వస్త్రాలను వదిలిపెట్టేసి నూతన వస్త్రాలు ధరిస్తూ ఉంటాం ఇది అందరికీ అనుభవమే నూతన వస్త్రాలు ధరిస్తూ ఉంటాం అలాగే ఈ దేహం శిథిలమైపోతే ఇంకా ఈ దేహాన్ని వదిలిపెట్టి కొత్త దేహాన్ని పొందుతారు అనేది చెప్పారు ఇది ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఇక్కడ ఈ శ్లోకంలో రెండు మాటలు మాట్లాడారు ఒకటి గృహణాతి రెండు సంయాతి ఏమంటున్నారు ఈ వస్త్రాలు శిథిలమైపోతే చిరిగిపోతే జీర్ణమైపోతే వీటిని వదిలిపెట్టేసి నీవు కొత్త వస్త్రాలు ధరిస్తావు ఈ వస్త్రం బాగాలేదనుకోండి బాగున్నప్పుడు ఏం చేస్తారు మీరు అక్కడ మీరు కొత్త బట్టలు ఎక్కడైతే పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళి ఒక కొత్త చీర లేదా కొత్త పంచ తీసుకుని చక్కగా ధరిస్తారు ఏది కావాలో ఆ చీర తీసుకుంటారు ఏ చీర కావాలో ఆ చీర తీసుకుని చక్కగా ఆ చీర మీరు ధరిస్తారు ఏ పంచ కావాలో ఆ పంచ చక్కగా తీసుకుని మీరు ధరిస్తారు ఇది బాగానే ఉంది ఇది మీకు అవకాశం అన్నమాట ఏది మీకు ఇష్టమైనటువంటి చీరను తీసుకొని లేదా మీకు ఇష్టమైనటువంటి పంచను తీసుకొని మీరు ధరించటానికి మీకు అవకాశం ఇక్కడ ఉంది అయితే ఇక్కడ ఏమంటున్నారు తదా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి శరీరం గనక శిథిలమైపోతే ఆ శరీరాన్ని వదిలిపెట్టాలి నువ్వు వదిలిపెట్టడం కాదు అదే శిథిలమై అదే పడిపోతుంది పడిపోయిన తరువాత దేహంలో ఉన్నటువంటి నీకు కొత్త శరీరము ఇవ్వబడుతుంది అని అంటున్నారు కొత్త శరీరము ఇవ్వబడుతుంది అని అంటున్నారు అక్కడ వస్త్రాలైతేనేమో నువ్వు తీసుకున్నావు నీ ఇష్టం వచ్చినవి నువ్వు తీసుకున్నావు కానీ దేహం దగ్గరకు వచ్చేటప్పటికీ ఏమవుతుంది నీకు ఇవ్వబడుతుంది అని అంటున్నారు తీసుకోవటానికి ఎవరో మనకి ఇవ్వటానికి చాలా తేడా ఉంది ఎవరో నీకు నీ పెట్టెలో నుంచి తీసి ఇదిగో ఈ చీర కట్టుకో అన్నారనుకో ఆ చీర నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అది మురికి పట్టి ఉండవచ్చు తప్పదు అది కట్టుకోవాలి అది చాలా బాధాకరంగానే ఉంటుంది నీగ్గా నువ్వు తీసుకుంటే నీకు అది ఎంతో సంతోషంగా ఉంటుంది ఇక్కడ ఈ రెండు విషయాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన ఏమంటున్నారు నీకు నాకు కూడా జన్మలు ఉన్నాయి అంటున్నారు నీకు నాకు జన్మలు ఉన్నాయి అన్నప్పుడు ఇక్కడ ఈ జన్మ అనేటటువంటిది ఏ విధంగా వస్తుంది ఇక్కడ ఆయనకు ఏ విధంగా వచ్చింది నీకు ఏ విధంగా వచ్చింది అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏ విధంగా వచ్చింది ఆయనకు దేహం ఏ విధంగా వచ్చింది నీకు దేహం ఏ విధంగా వచ్చింది ఇద్దరికీ జన్మలు ఉన్నాయి అన్నప్పుడు ఇద్దరికీ దేహాలు వచ్చినాయి
అయితే ఆయనకు ఆ దేహం ఎలా వచ్చింది నీకు ఈ దేహం ఎలా వచ్చింది అనేటటువంటిది మనం ఇక్కడ కొంత ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆయన ఏమంటున్నారు ఇక్కడ ఈ దేహాలు ఏ విధంగా వచ్చాయి అని అనుకుంటున్నావు నువ్వు అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవమాత్మమాయా ఆయన ఏమంటున్నారంటే నా జన్మ అనేటటువంటిది ఎలాంటిదంటే నీ జన్మ లాంటిది కాదది ఎలాంటిది మరి జన్మ కాని జన్మ కర్ర కాని కర్ర జీలకర్ర అంటావు చూడు నువ్వు అలాగే ఇది జన్మ కాని జన్మ నా జన్మకు నీ జన్మకు గొప్ప భేదం ఉంది ఏం భేదం ఉంది నీకేమో దేహం ఇవ్వబడుతుంది నేనేమో దేహం తీసుకుంటున్నాను నీకేమో ఇవ్వబడుతుంది దేహం నేనేమో దేహం తీసుకుంటున్నాను నాకు ఏ దేహం కావాలో ఆ దేహాన్ని నేను తీసుకుంటున్నాను అవసరాన్ని బట్టి ఏ దేహం నాకు కావాలో అలాంటి దేహం నేను ధరిస్తున్నాను నీకు మాత్రం నీకు దేహం ఇవ్వబడుతుంది నువ్వు అనుకున్నట్లుగా నీకు ఏ దేహం రావాలో ఆ దేహం రాదు నీవు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలకు అనుగుణమైనటువంటి ఆ ప్రారబ్ధాన్ని అనుభవించటానికి కావలసినటువంటి దేహాలు నీవు పొందుతావు ఈ విధంగా నేను దేహాన్ని ధరించటమేమో ఇది అవతారము అనబడుతుంది నీవు ఆ దేహాన్ని ఆ విధంగా నీవు పొందటమేమో అది నీకు జన్మ అనబడుతుంది నాది నీవనుకునేటటువంటి జన్మ కాదు అలాగే నేను దేహం ధరించటం వెనకాల జ్ఞానం ఉన్నది నీవు దేహం ధరించటానికి వెనకాల అజ్ఞానం ఉన్నది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం నీకు తెలుసా నేను దేహం ధరించటానికి ఒక కారణం ఉంది ఒక దివ్యమైనటువంటి కారణం ఉంది అది ముఖ్యమైనటువంటిది ఏమిటి ఆ ముఖ్యమైనటువంటి కారణం అంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం నీవు దేహాన్ని పొందటం ఎందుకోసము అంటే నీ ప్రారబ్ధాన్ని అనుభవించటం కోసము అలాగే ఇంకా ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడటానికి కావలసినటువంటి ప్రయత్నం చేయటము అందుకు నీకు ఈ దేహం ఇవ్వబడింది దేహానికి ఒక ప్రారబ్ధం అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అంతకుముందు నువ్వు కర్మలు చేసావు కదా ఆ కర్మల తాలూకు ఫలం నీవు ఇప్పుడు అనుభవించాలి కదా అది అనుభవించటానికి అనువైనటువంటి దేహం నీకు ఇస్తూ నీకు ఒక మాత్రమైనటువంటి అవకాశం కూడా నేను ఇచ్చాను ఏ అవకాశం ఇక్కడ నీవు ప్రయత్నం చేస్తూ ఇకపై జన్మ లేకుండా చేసుకోవటానికి కావలసినటువంటి అవకాశం కూడా నీకు ఇచ్చాను 84 లక్షల జీవరాశిలో ప్రత్యేకించి మనిషివైనటువంటి నీకే ఇలాంటి అవకాశం నేను ఇచ్చాను బాగుంది సరే మీరు ఈ దేహాలు ధరిస్తాను అన్నారు ఈ దేహాలు ధరించటం అనేటటువంటి దాని గురించి ఇంకా కొంచెం వివరం తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను అవసరాన్ని బట్టి నేను అవసరమైనటువంటి దేహాన్ని ధరిస్తాను నాకు ఏ దేహం అవసరమో ఎలాంటి దేహం అవసరమో ఎప్పుడు నాకు దేహంతో అవసరమో అప్పుడు ఆయా పరిస్థితుల్లో
అవసరమైనటువంటి దేహాన్ని నేను ధరిస్తాను. ఏంటిది ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి మనం? మందర పర్వతాన్ని దేవతలు దానవులు కలిసి చిలుకుతున్నారంట. ఎందుకోసమంటే దానిలో నుంచి ఎన్నో విలువైనటువంటివి వస్తాయి, వాటిని అనుభవించవచ్చు అనే దాంతో పాలసముద్రాన్ని చిలుకుతున్నారు వీళ్ళు. చిలుకుతున్నప్పుడు ఈ మందర పర్వతం మునిగిపోతుందట. మునిగిపోతున్నప్పుడు అది మునగకుండా దాన్ని కాపాడాలి. కాపాడాలి అనుకున్నప్పుడు నీళ్ళల్లో ఉండి ఆ పర్వతం కిందకి పడిపోకుండా దాన్ని కాపాడగలగాలి. దీనికి ఎవరికి సాధ్యమవుతుంది? అంత పెద్ద పర్వతం అది, నీళ్ళల్లో ఉండాలి పైపెచ్చు. నీళ్ళల్లో ఉండి ఆ పర్వతాన్ని మోస్తూ ఉండాలన్నమాట, కిందకు జారకుండా అలా కాపాడుతూ ఉండాలి. అలాంటి సమయంలో మరి భగవంతుడు కూర్మ దేహాన్ని ధరించారట. కూర్మము అంటే తాబేలు. తాబేలుకి పైన డిప్ప ఉంటుంది, అది ఎంతో గట్టిగా ఉంటుంది. ఆ పర్వతాన్ని మోయటానికి అనువైనటువంటి దేహాన్ని భగవంతుడు ధరించాడట. ఆ పని అయిపోయింది. ఆ తర్వాత ఆ దేహము అవసరం లేదు, కేవలము ఆ పని కోసం ఆ సందర్భంలో అలాంటి దేహం నేను ధరించాను, అలాంటి దేహాన్ని నేను ధరించాను. సరే, బాగానే ఉంది. ఆ తర్వాత ఆ సముద్రంలో నుండి అమృతం వచ్చిందట. ఆ అమృతం వచ్చినప్పుడు రాక్షసులు బలమైన వాళ్ళు, వాళ్ళు ఏం చేశారంటే ఆ అమృతాన్ని వాళ్ళు లాగేసుకుంటున్నారు. వాళ్ళు లాగేసుకుని వాళ్ళు గనక తాగేసినట్లయితే అది ఇంకా వాళ్ళ దుర్మార్గానికి ఇంకంతు లేదు, వాళ్ళని ఎవ్వరూ కూడా చంపలేరు. అలాగే ఈ దేవతలందరినీ కూడా వాళ్ళు చంపేస్తారు. ఎంతో అరాచకం అన్నది ప్రబలిపోతుంది, రాక్షసత్వం అన్నది ఇంకా మితిమీరిపోతుంది. అలాంటి సమయంలో ఆ అమృతము అన్నది రాక్షసులకు అందకుండా చేయాలి. దానికి ఎవరికి సాధ్యమవుతుంది? రాక్షసులతో యుద్ధం చేసి లేదా వాళ్ళ దగ్గర నుంచి ఆ అమృతం ఏదో విధంగా లాక్కోవటానికి ఎవరికి సాధ్యమవుతుంది? అందుకు మళ్ళా భగవంతుడు ఒక దేహం తీసుకోవాల్సి వచ్చింది. ఎలాంటి దేహం తీసుకోవాలి? ఇప్పుడు ఈ రాక్షసులందరినీ కూడా మోహింపచేసేసి వాళ్లకు వాళ్ళ ధ్యాస మళ్ళేలాగా చేయగలిగినటువంటి ఒక దేహం కావాలి. అలాంటి దేహం ఇప్పుడు అవసరమైంది. అలాంటి దేహం అవసరమైంది కనుక ఒక అందమైనటువంటి సుందరాకృతితో కూడినటువంటి ఒక స్త్రీ రూపం తనకు కావాల్సి వచ్చింది. ఒక స్త్రీ దేహాన్ని ఆయన ధరించారు. ఆ స్త్రీ దేహమే మోహిని అవతారం. మోహిని అవతారం, భగవంతుడు మోహిని అవతారం ధరించి ఆ రాక్షసులందరూ కూడా మోహానికి గురయ్యేలాగా చేసి ఆ అమృతాన్ని దేవతలకు అందించటం అనేది జరిగింది. అక్కడితో నిజానికి అయిపోలేదు. ఆ తర్వాత శివ భగవానుడు భస్మాసురుడికి వరం ఇచ్చారు. ఆ రాక్షసుడు ఏ వరం కోరుకున్నాడు? నేను ఎవరి చేత కూడా చంపబడకూడదు అని చెప్పి, నేను ఎవరి నెత్తిన చేయి పెడితే వాళ్ళు భస్మమైపోవాలి, అలాంటి వరము ఇవ్వమన్నాడు. సరే, శివుడు అలాంటి వరమే ఇచ్చాడట.
భస్మాసురుడు ఏం చేశాడు, నేను ఒకసారి దీన్ని చూసుకుంటాను, నేనెత్తనే చేయి పెట్టి ఒకసారి ఇది పనిచేస్తుందో లేదో మీరు ఇచ్చిన వరం మీ ముందే చూసుకుంటే మంచిది కదా అని చెప్పేసి శివుడి నెత్తనే చేయి పెడతాను అన్నాడట. శివుడికి ఏమైంది, భయమేసింది. ఎవరు రక్షించాలి ఇప్పుడు శివుణ్ణి? అది ఆయనే రక్షించాలి, ఆ పరమాత్మే రక్షించాలి. మరలా ఈ మోహిని అవతారం అక్కడ అవసరమైంది. మోహిని అవతారం మరలా తీసుకుని ఆయన ఆ భస్మాసురుణ్ణి మోహంలో పడేలాగా చేసి తన నాట్యంతో మైమర్పించి వాడి చెయ్యి వాడి నెత్తునే పెట్టుకునేలాగా చేసి వాడు భస్మమయ్యేలాగా చేయాల్సి వచ్చింది. అంతటితో ఆ రూపానికి ఇంకా అవసరం తీరిపోయింది. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత హిరణ్యకశిపుడు, ఈ హిరణ్యకశిపుడు అనేటటువంటి వాడు ఎంతో దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో కూడి ఉండి అసలు భగవంతుడే లేడు అని అంటున్నాడు. నేనే భగవంతుణ్ణి అంటున్నాడు, నేనే భగవంతుణ్ణి అంటున్నాడు. భగవంతుడనేవాడు లేడు, నన్నే ఆరాధించండి, నేనే భగవంతుణ్ణి అని ఆ విధంగా అందరినీ కూడా బాధకు గురి చేస్తూ ఉన్నాడన్నమాట. దీనివల్ల ఏమవుతుంది నిజానికి? అతని యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనల ప్రకారంగా అక్కడ ప్రజలందరూ కూడా అతని నియమాల ప్రకారంగా ప్రజలందరూ కూడా నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది నిజానికి ఒక రకంగా సృష్టికి భిన్నమైనటువంటిది. సృష్టి ఏ నియమాలతో నడుస్తుందో ఆ నియమాలకు భిన్నమైనటువంటి ఆలోచనలతో కూడి ఆ రాక్షస పాలన అన్నది ఆ విధంగా జరుగుతుంది. అతనికి ఒక వరం ఉంది, చాలా గొప్ప వరం కోరుకున్నాడు అతను. ఏమని, నన్ను దేవతలు చంపకూడదు, మనుషులు చంపకూడదు, అలాగే ఆకాశంలోనూ నేను సాగకూడదు, భూమి మీద నేను సాగకూడదు, ఈ విధమైనటువంటి కొన్ని కోరికలన్నీ పెట్టుకొని ఒక వరాన్ని పొందాడు. పొంది ఇంకా నాకు తిరుగులేదు, నన్ను ఎవరు కూడా చంపలేరు, ఇంకా నా ఇష్టం వచ్చినట్లుగా ఈ రాజ్యాన్ని పాలించవచ్చు అన్నది అతని అభిప్రాయం. ఇప్పుడు ఏం చేయాలి? అలాంటి రాక్షసుణ్ణి సంహరించాలి. కానీ అతనుకున్నటువంటి ఆ వరం ఏదైతే ఉందో ఆ వరం వల్ల మనిషిగా చంపడానికి కుదరదు, ఇటు దేవతగాను చంపడానికి కుదరదు. మరి అలాంటప్పుడు ఎవరు చంపగలరు అతన్ని? ఎవరు చంపగలరు అంటే ఆ పరమాత్మ వల్లనే అది సాధ్యమవుతుంది. అప్పుడు ఒక దేహం నాకు అవసరమైంది. ఎలాంటి దేహం అవసరమైంది? అది జంతువు కాకూడదు, అది మనిషి కాకూడదు, అది రాక్షసుడు కాకూడదు, అది దేవత కాకూడదు. అలాంటి దేహం అవసరమైంది. మృగాల వల్ల చంపబడకూడదట, మనుషుల వల్ల చంపకూడదు. మరి ఎలాంటి దేహం అవసరమైంది అప్పుడు ఆయనకి? అటు మృగము ఇటు మనిషి ఈ రెంటి కలయికతో ఏర్పడినటువంటి ఒక దేహం అవసరమైంది. అదే నరసింహావతారం, నరసింహావతారము. ఆ నరసింహావతారం ఆ దేహం ధరించి ఆ హిరణ్యకశిపుణ్ణి చంపారు అన్నది మనకు తెలుసు. బాగానే ఉంది. ఈ పరిస్థితికి అలాంటి దేహం అవసరమైంది, ఆ పరిస్థితికి అలాంటి దేహం నాకు అవసరమయ్యింది. ఇదిగో ఇంతకుముందు యుగంలో చూడు, త్రేతాయుగంలో రావణాసురుడు చాలా తపస్సంపన్నుడు. రావణాసురుడికి ఉన్నటువంటి శక్తి నిజానికి
అమోఘమైనటువంటిది. అలాగే తను కూడా ఒక వరాన్ని పొందాడు. ఏ విధంగా వరాన్ని పొందాడు? రాక్షసుల చేత కానీ దేవతల చేత కానీ యక్షుల చేత కానీ ఇలాంటి ఎవ్వరి చేత కూడా నేను చంపబడకూడదు, కావాలంటే మనిషి నన్ను చంపుకోవచ్చు. మనిషి మామూలు మానవ మాత్రుడు, వాడు రాక్షసుడై ఉండకూడదు, దేవత అయి ఉండకూడదు, యక్షుడై ఉండకూడదు, అలాంటి వాడు కాకూడదు. కేవలము సాధారణమైనటువంటి మనిషి అయితే నన్ను చంపుకోవచ్చు అని ఒక వరం పొందాడు. ఈ వరం పొందటం యొక్క ఉద్దేశం ఏమిటంటే తనను మనిషి ఎవడు చంపలేడు అన్నదే. గొప్పగా అనుకున్నాడు. ఆ రాక్షస పాలన అంతమవ్వాలి, అంతమవ్వాలి అనుకున్నప్పుడు ఎవరు అంతం చేయగలరు? ఇది కేవలము భగవంతుడికి మాత్రమే సాధ్యమైనటువంటిది. అవతల అలాంటి సిద్ధులు పొంది ఉన్నాడు రావణాసురుడు, సామాన్యుడైన కాదు. మరి ఎలాంటి దేహం ఇప్పుడు కావాలి భగవంతుడికి? అతి సామాన్యమైనటువంటి సాదాసీదా దేహం కావాలి. అందుకనే ఒక దేహం తను ధరించాడు. అదిగో ఆ దేహాన్నే రామ అని నీవు అంటున్నావు, శ్రీరామ అని నీవు అంటున్నావు చూడు. అందుకు ఆ దేహం అవసరమైంది. ఆ దేహం తీసుకున్న తరువాత శ్రీరాముడు అనేక సందర్భాల్లో మామూలు మనిషిలాగానే ప్రవర్తించటం అనేది మనం చూస్తూ వచ్చాం. వశిష్ఠ మహర్షి రాముడికి బోధ చేస్తున్నప్పటికీ కూడా నేను దైవం ఎలా అవుతాను, నేను పరమాత్మను ఎలా అవుతాను అని అన్నాడు. ఆత్మబోధ చేస్తున్నప్పుడు కూడా శ్రీరాముడు పలికినటువంటి మాటలు. మామూలు మనిషిలాగానే ఈ జీవితం ఏమిటి, ఈ జీవితం ఎందుకు వచ్చింది, ఇక్కడ ఒక జంతువులాగానే పుడుతూ ఆకలి తీర్చుకుంటూ అలాగే పిల్లలు కంటూ దేహం శిథిలమైతే మరణించటమేనా, ఇంకా ఏదైనా ఉందా? తరచి తరచి చూస్తే ఇక్కడ దుఃఖం తప్ప మరేముంది అని ఈ విధమైనటువంటి వైరాగ్య భావన 17వ సంవత్సరంలోనే రాముడికి వచ్చింది. మామూలు మనిషి ఇక్కడ ఎలా ఆలోచిస్తాడో అదే విధంగా ఆలోచించాడు శ్రీరాముడు. మామూలు మనిషిలాగానే ఆ దేహం ప్రవర్తించటం అన్నది మనం రామాయణంలో చూడవచ్చు. ఎందుకని, రావణాసురుడు అలాంటి దేహం వల్ల మరణించాలి అనుకున్నాడు కాబట్టి ఆ దేహం అవసరమైంది. ఆ దేహం అవసరమైంది కాబట్టి ఆ దేహాన్ని నేను తీసుకున్నాను. నువ్వు శ్రీరాముడు అంటున్నావు చూడు, ఆ దేహాన్ని నేను తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఈ యుగంలో యుగధర్మాన్ని అనుసరించి ధర్మం నిజానికి అడుగంటే పరిస్థితి ఏర్పడింది. అందున రేపు కలియుగం రాబోతుంది. కలియుగంలో మనుషులు నిజానికి ఎక్కువ ఆయుష్తో ఉండేవాళ్ళు కాదు, వాళ్లకు అజ్ఞానం పాళ్ళు ఎంతో ఎక్కువ కూడాను, ఆలోచించేంత నేర్పరితనము ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ ద్వాపర యుగంలో వాళ్లకు సరైనటువంటి జ్ఞానం పొందటానికి కావలసినటువంటి బోధ అందించాల్సి ఉంది. మరుగుపడిపోయినటువంటి బోధ ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. సనాతన ధర్మము ఏదైతే ఉందో ఆ సనాతన ధర్మాన్ని మరలా వాళ్లకు సరైన రీతిలో తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం వ్యాస అవతారాన్ని తీసుకున్నాను నేను. వ్యాస మహర్షి ఆ రూపంలో, వ్యాస మహర్షి రూపంలో ఆ దేహంతో
వేదాలను విభజన చేసి వేదాల్లో ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో ఆ సారాన్ని అంతా కూడా మహాభారతంలో భగవద్గీతతో సహా వాళ్ళ వాళ్ళ ధర్మాలు ఏ విధంగా నిర్వర్తించాలో ఆయా ధర్మాలు నిర్వర్తించకపోతే ఏమవుతుందో ఇదంతా కూడా తెలియచేయటానికే వ్యాసావతారం కూడా ఇక్కడ ఇక్కడ ధర్మబద్ధులైనటువంటి మీరు ఈ విధంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అధర్మంతో వ్యవహరించినటువంటి ఆ కౌరవులు ఈ రాజ్యాన్ని అనుభవిస్తూ అధర్మ పరిపాలన కావిస్తున్నారు ఈ అధర్మాన్ని అణచివేయాలి అనుకున్న ధర్మాన్ని మరలా ప్రతిష్ఠించాలి అని అనుకున్న ఈ అవతారం అవసరమైంది ఈ అవతారం అవసరమైంది అంటే ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది అర్జున ఎప్పుడెప్పుడు ఏ దేహం అవసరమో ఆ దేహాన్ని నేను ధరిస్తున్నాను దాన్నే అవతారము అని అంటున్నారు నీ విషయంలో అలా కాదు నీకు దేహం ఇవ్వబడుతుంది నేను దేహం నాకు కావాల్సినటువంటి దేహాన్ని నేను ధరిస్తున్నాను అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం సరే ఇక్కడ అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా సరే ఇదంతా బాగానే ఉంది ఈ దేహాలు మీరు ధరిస్తున్నారు ఆ దేహాలు ధరించిన తరువాత ఆ దేహాలతో మీరు ఈ అవతార కార్యం పూర్తి చేయాలో ఆ అవతార కార్యాన్ని మీరు పూర్తి చేస్తున్నారు తండ్రి బాగానే ఉంది ఇదంతా అసలు ఎలా చేస్తున్నారు మీరు మీకు ఎలా సాధ్యమవుతుంది అని ఒక ప్రశ్న లోపల అర్జునుడికి కలుగుతూ ఉంది అందుకు ఆయన చెబుతున్నారు ఏమని చెబుతున్నారు అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ అర్జున నేను పుట్టేవాడిని కాదయ్యా నువ్వు పుట్టేటటువంటి వాడివి నేను అజోపి నేను పుట్టుక లేనటువంటి వాడిని మరి పుట్టావు జన్మ తీసుకున్నాను అని అంటున్నావేమయ్యా ఓ పక్కనేమో నీకు నాకు అనేక జన్మలు గడిచిపోయినాయి అంటున్నావు ఆ శ్లోకంలో ఇప్పుడు ఈ శ్లోకంలో ఎమ్మటేనేమో నేను పుట్టేవాడిని కాదు అంటున్నావు దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి నేను పుట్టాను అని నీవు అనుకుంటున్నావు నీలాగా పుట్టావు అని నీవు అనుకుంటున్నావు నీలాగా పుట్టావు అని నీవెలా పుట్టావు ప్రారంభం వల్ల పుట్టావు అజ్ఞానంతో పుట్టావు నీవు కానీ నేను అలాగా పుట్టలేదు ఈ దేహం నేను తీసుకున్నాను ఈ దేహం నేను తీసుకున్నాను ఈ దేహం నాకు కావాల్సి వచ్చింది కాబట్టి నేను ఈ దేహం తీసుకున్నాను ఎలా తీసుకున్నావు ఎవరు నువ్వు అసలు అవ్యయాత్మ వ్యయం కానటువంటి నాశనం కానటువంటి ఆత్మస్వరూపాన్ని ఎక్కడ ఉన్నావు నువ్వు అందరిలోనూ కూడా ఉన్నాను అంతటా కూడా ఉన్నాను అంతర్యామిగా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దేహంలోనూ కూడా అంతర్యామిగా ఉన్నాను ఈశ్వరోపి సన్ నాది పుట్టుక కాదు నాది అవతారం నీది పుట్టుక అనబడుతుంది నాకు పుట్టుక లేదు మరణము లేనే లేదు జనన మరణాలకు అతీతమైనటువంటి అవ్యయ ఆత్మ
వ్యయం కానిటువంటి శిథిలమవ్వనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను ఆత్మస్వరూపుడనైనటువంటి నేను అన్ని దేహాలలోనూ కూడా అంతర్యామిగా ఉన్నాను అన్ని దేహాల్లోనూ కూడా అంతర్యామిగా ఉన్నాను ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామ్యాత్ ఆత్మమాయయా ఇక్కడ ఇదంతా కూడా నీకు కనిపించేటటువంటిది అంతా కూడా నా ప్రకృతి ఈ ప్రకృతి ఎప్పుడు కూడా నా అధీనంలోనే ఉంటుంది స్వాం అధిష్టాయ దీనికి అధిష్టానం నేనై ఉన్నాను ఇక్కడ నీకు గోచరించేటటువంటి ఈ చరాచర సృష్టి అని నీవనుకుంటున్నటువంటిది ఏదైతే ఉందో నీ ఇంద్రియాలకు గోచరించేటటువంటిది ప్రతిదీ కూడా ప్రకృతి అనబడుతుంది నీ మనస్సు దగ్గర నుండి ప్రతిదీ కూడా ప్రకృతి అనబడుతుంది ఈ ప్రకృతి అంతా కూడా ఎవరిది అనుకుంటున్నావు నా ప్రకృతి ఇది నా ప్రకృతి నా అధీనంలో ఉండేటటువంటిది నా ప్రకృతి నా అధీనంలో నా ప్రకృతి ఎప్పుడు నా అధీనంలోనే ఉంటుంది అలాగే సంభవాం ఆత్మమాయ సంభవామి నేను నా మాయాశక్తి వల్ల నా మాయాశక్తి వల్ల ఇదిగో ఈ విధంగా నేను నా ప్రకృతిని నా దేహంగా మలుచుకోగలుగుతున్నాను ఇది నా ప్రకృతి కాబట్టి నా చెప్పు చేతుల్లో ఉంటుంది అది ప్రతి క్షణము కూడా ఇది నా చెప్పు చేతుల్లో ఉంటుంది కానీ నీ విషయంలో అలా కాదు ఎందుకు కాదు నీవు ప్రకృతే అని అనుకుంటున్నావు కాబట్టి నీ దేహంలో కూడా అంతర్యామిగా నేను ఉన్నాను భూతానాం ఈశ్వరోపి సన్ మిగిలిన జీవుల కంటే తెలియకపోవచ్చు అవన్నీ కూడా తెలుసుకోలేవు కూడా కానీ నీవు మనిషివై ఉన్నావు మనిషివై ఉన్నటువంటి నీవు యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహము మనస్సు బుద్ధి అహంకారము ఇదంతా కూడా అష్టప్రకృతి దీనికి భిన్నంగా ఆత్మస్వరూపంగా నేను ఉన్నాను అని నీవు తెలుసుకోగలుగుతావు నీవు తెలుసుకోగలుగుతావు కానీ ఇప్పుడు నీవు ఏమంటున్నావు ఈ అష్టప్రకృతి అంటే పంచభూతాలతో కూడినటువంటి ఈ దేహము మనస్సు బుద్ధి అహంకారము ఇదే నేను అనుకుంటున్నావు ఈ ప్రకృతే నేను అనుకుంటున్నావు కానీ యథార్థంగా నేనే నీవై ఉన్నావు నీకు సాంఖ్యయోగంలోనే చెప్పాను నేను ఏమని నీవు ఆత్మస్వరూపానివి నీవు ఆత్మస్వరూపానివి నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి ఆనందస్వరూపానివి సచ్చిత్ ఆనందస్వరూపానివి జనన మరణాలు లేనటువంటి వాడివి కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి వాడివి నీవు కర్తవు కాదు భోక్తవు కాదు నీకు జనన మరణాలన్నవి లేనే లేదు అని నేను నీకు సాంఖ్యయోగంలోనే చెప్పటం జరిగింది కానీ నీవేమనుకుంటున్నావు ఈ దేహమే అని అనుకుంటున్నావు కానీ నేను ఏమనుకుంటున్నాను నేను దేహము అని అనుకోవటం లేదు ఈ దేహము అనేటటువంటిది ప్రకృతి ఇది నా ప్రకృతి
ఈ ప్రకృతి నా అధీనంలో ఉంది అని నేను అనుకుంటున్నాను, నువ్వేమో అదే నువ్వు అనుకుంటున్నావు. దానికి నేను స్వామినై ఉన్నాను, ఈ ప్రకృతికి నేను స్వామినై ఉన్నాను. ఈ మనసు, ఈ దేహము, దీనికి నేను స్వామినై ఉన్నాను. ఇది నా ప్రకారంగా ప్రవర్తించాల్సి ఉంది. కానీ నీవేమనుకుంటున్నావు? ఈ ప్రకృతికి నీవు సేవకుడవు అయిపోయావు, నీవు బానిసవైపోయావు. ఇది వేరు అన్నది కూడా నీకు తెలవటం లేదు. ఈ ప్రకృతే నీవు అని అనుకుంటున్నావు. ఈ మాయలో నీవు కూరుకుపోయి ఉన్నావు. ఇది నిజానికి ఎలాంటిదంటే, ఒక చిన్న కథ పెద్దలు చెప్తూ ఉంటారు. ఏమిటి ఆ కథ అంటే, ఒక తండ్రితో చిన్నపిల్లవాడు బజార్కి వెళ్ళాడట. బజార్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు ఒక దృశ్యాన్ని చూశాడు. ఏమిటి ఆ దృశ్యము అంటే, ఇద్దరు పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని మధ్యలో పెట్టుకొని నడిపించుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఆ పిల్లవాడు తండ్రిని అడిగాడు, ఏమని, నాన్న నాన్న వాళ్ళు ఎందుకు ఆ వ్యక్తిని అలాగ మధ్యలో పెట్టి అలా తీసుకొస్తున్నారు అని. తండ్రి చెప్పాడు, వాడు ఒక దొంగ, అందుకని చెప్పేసి వాడిని అట్లా తీసుకొస్తున్నారు అని. సరే, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ముగ్గురు పోలీసులు ఇంకొక వ్యక్తిని అలాగే తీసుకువెళ్తున్నారట. ముగ్గురు పోలీసులు అలాగే తీసుకువెళ్తుంటే మళ్ళీ పిల్లవాడు అడిగాడట, నాన్న నాన్న ఇప్పుడు ముగ్గురు పోలీసులు ఉన్నారు ఎందుకు, ఇందాక ఇద్దరే కదా అని. తండ్రి చెప్పాడట, వీడు పెద్ద దొంగ, అందుకని ముగ్గురు కలిసి తీసుకెళ్తున్నారు. ఓహో, బాగానే ఉంది. ఇంకా కొంచెం దూరం అలాగా వెళ్ళారన్నమాట. వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక మంత్రి గారు నడుచుకుంటూ వస్తున్నారు. ఆ మంత్రి గారి చుట్టూతో ఒక 7-8 మంది పోలీసులు ఉన్నారట. పిల్లవాడు చాలా తెలివైనవాడు, నాన్న నాన్న పెద్ద దొంగ వస్తున్నాడు. అప్పుడు తండ్రి చూసి, అరే అరే, దొంగ కాదురా ఆయన, ఆయన మంత్రి గారు, ఆయన మంత్రి గారు, దొంగ కాదు. పిల్లవాడు అడిగాడు, ఏంటి తేడా, ఇద్దరు పోలీసులు వెంట పెట్టుకొస్తేనేమో చిన్న దొంగ అన్నావు, ముగ్గురు పోలీసులు వెంట పెట్టుకొస్తేనేమో పెద్ద దొంగ అన్నావు, ఇప్పుడు 5-6 పోలీసులు నాకు అక్కడ కనపడుతున్నారు, కనపడుతున్నప్పుడు ఈయన ఇంకా పెద్ద దొంగ కదా అన్నాడు. తండ్రి చెప్పాడు, ఏం తేడా అంటే, ఆ పోలీసుల ఆధీనంలో ఈ దొంగలు ఉన్నారు, మొదటి రెండోవాడు మొదటివాడు వీళ్ళిద్దరూ కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నారు, పోలీసుల ఆధీనంలో ఉన్నారు వీళ్ళిద్దరూ. మూడో వ్యక్తిని నువ్వు చూసావే, మంత్రి గారిని, ఆ పోలీసులు మంత్రి గారి ఆధీనంలో ఉన్నారు, పోలీసులు మంత్రి గారి ఆధీనంలో ఉన్నారు, అది తేడా. ఇప్పుడిక్కడ మనకి భగవంతుడు అదే విషయాన్ని మనకు చెప్తున్నారన్నమాట. ఈ ప్రకృతి అంటే ఈ దేహము, ఈ మనస్సు, ఇది నా ఆధీనంలో ఉంది, ఇది నాకు సేవ చేస్తుంది, అవసరమైనప్పుడు దీన్ని నేను ఉపయోగించుకుంటూ ఉంటాను, ఈ మనసు, ఈ దేహాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాను. ఏ దేహం కావాలో అలాంటి దేహాన్ని నేను తీసుకుంటూ ఉంటాను. ఇది నాకు సేవకుడు, నేను దీనికి స్వామినై ఉన్నాను, ఈ ప్రకృతికి నేను స్వామినై ఉన్నాను, ఈ ప్రకృతికి నేను అధిష్టానమై ఉన్నాను. కానీ నీ విషయంలో ఏం జరుగుతుంది? ఇది అలా జరగటం లేదు. ఏం జరుగుతుంది? ఈ ప్రకృతికి నీవు బానిసవైపోయి ఉన్నావు, ఈ మనసుకు, ఈ దేహానికి నీవు బానిసవైపోయి ఉన్నావు.
ప్రకృతి నీ మీద తన జులుం చలాయిస్తుంది ప్రకృతికి లోబడి నీవు ప్రవర్తిస్తూ ఉన్నావు అది నీకు నాకు ఉన్నటువంటి తేడా అనేటటువంటిది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో అర్థం చేసుకోవడానికి వీలుగా చెప్తున్నారు ఏమైంది ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు సాధనపూర్వకంగా అజోపిసన్న అవ్యయాత్మ మనకి రెండవ అధ్యాయంలోనే చెప్పారు నీవు పుట్టుక లేనివాడివే నీవు వ్యయం కాని ఆత్మస్వరూపానివే నీవు ఈ ఆ విధంగా నీవు అర్థం చేసుకుంటే ఈ దేహంలో ఉన్నటువంటి అంతర్యామి ఎవరో కాదు నీవే అని అర్థం చేసుకోవచ్చు ఈ దేహంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఎవరో కాదు నీవే అన్నది అర్థం చేసుకోవచ్చు కేవలము అర్థం చేసుకోవటమే కాదు మనకిక్కడ మన తండ్రి చెప్తున్నది ఏంటి రహస్యం అనుభవం అలా నువ్వు ఉండవచ్చు ఎలా ఉండవచ్చు ఈ దేహం వేరు ఈ దేహంలో ఉన్నటువంటి చావు పుట్టుకలు లేనటువంటి నాశనం కానటువంటి ఆత్మస్వరూపాన్ని నేను ఈ మనస్సు ఈ దేహము నా ప్రకారంగా ఉండవలసినటువంటివి వీటికి నేను స్వామినై ఉన్నాను ఈ దేహంలో ఉన్నటువంటి అంతర్యామి నేనే అయి ఉన్నాను అనేటటువంటి దాన్ని నీవు గ్రహించటానికి వీలవుతుంది అలా ఉండటానికి వీలవుతుంది అది అనుభవం అది రహస్యం సరే ఇదంతా సాధన ఇంకా భగవద్గీత ఇంకా మనం ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది కాబట్టి చేద్దాం అలాగ చేద్దాం అలా ఉందాం అంతే కదా సరే ఈ లోపల మనకి ఒక సందేహం ఏం సందేహం ఇదంతా బాగానే ఉంది నువ్వు ఆయా దేహాలు ధరించావు కొన్ని కొన్ని నాకు అర్థమైనాయి ఆయా దేహం ధరించి ఇదిగో అక్కడేమో ఆ రాక్షసుల్ని మైమర్పించి ఆ అమృతం తీసుకెళ్ళేమో దేవతలకు ఇచ్చావు అలాగే ఇక్కడేమో ఆ భస్మాసురుణ్ణి వాణ్ణెత్తిని వాడు చేయి పెట్టుకునేలాగా చేసావు అలాగే అక్కడ ఆ హిరణ్యకశిపుణ్ణి నరసింహుడుగా వచ్చి అటు నరుడు కాదు ఇటు సింహము కాదు ఆ విధంగా వచ్చి వాణ్ణి చంపేశావు ఇవన్నీ బాగానే ఉన్నాయి అందుకే నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏమిటి అన్నది వీళ్ళని చంపటమేనా వాళ్ళని తీసుకెళ్ళి ఆ అమృతం తీసుకెళ్ళి దేవతలకు ఇచ్చి రాక్షసుల్ని ఆ విధంగా చేయటమా ఇదే ఆ పని ఇక్కడ ఒక అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది నీకు పైకి వాళ్ళని ఏదో చంపినట్లుగా కనపడుతుంది ఎందుకు చంపాల్సి వచ్చింది వాళ్ళను ఎందుకు అమృతం తీసుకెళ్ళి దేవతలకు ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు రాముడు దేహంతో ఆ రావణాసురుణ్ణి చంపాల్సి వచ్చింది ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించినట్లయితే నీకు అర్థమవుతుంది నేను చెప్తాను యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ఎప్పుడు ఎప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతుందో ఆటంకం ఏర్పడుతుందో అభ్యుత్థానం అధర్మస్య అధర్మం ఎప్పుడు పెరిగిపోతూ ఉంటుందో అప్పుడు ఆత్మానం సృజామ్యహం నేను ఈ దేహాన్ని తీసుకుంటున్నాను
ఇప్పటి వరకు నీకు చెప్పినటువంటి ఈ దేహాలు ఏవైతే ఉన్నాయో ఆ దేహాలు నేను తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఇదిగో ఇది కారణం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మము అడుగంటి పోతున్నప్పుడు కనిపించకుండా పోతున్నప్పుడు అధర్మం పెచ్చు పెరిగిపోతున్నప్పుడు అప్పుడు నేను ఈ దేహాలు ధరిస్తున్నాను ఇక్కడ ఆలోచించాలి ఇప్పుడు మనం కొంచెం పరమాత్మకు రెండు రకాలైనటువంటి మనం రెండు విధాలుగా మనం ఆలోచించుకోవచ్చు సామాన్య రూపం విశేష రూపం సామాన్య రూపము అన్నప్పుడు ఎప్పుడూ కూడా నిరాకారమే ఎప్పుడూ కూడా అవ్యయమే ఎప్పుడూ కూడా అనంతమే అయితే ఆ సామాన్య రూపమే ఒక్కొక్కసారి విశేష రూపం దాల్చి మనకు ఇదిగో ఈ అవతారలాగా కనిపిస్తూ ఉంది అన్నదాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఎందుకు ఆ విధంగా కనిపించటం అంటే దానికి ఇక్కడ సమాధానం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం ధర్మము అనేటటువంటిది అడుగంటి పోతుందట ఈ ధర్మము అనేటటువంటి మాటకు అనేక రకాలైనటువంటి అర్థాలున్నాయి ఇప్పుడు ఇక్కడ అసలు మనం ఏది తీసుకోవాలి ధర్మము అంటే అసలు ఏది తీసుకోవాలి ఆలోచించాల్సినటువంటి విషయం శ్రీమద్ భగవద్గీత గీతామాచ్యం చూసినట్లయితే గీతాశ్రయోహం తిష్టామి గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పలయామ్యహం ఈ గీత జ్ఞానము ఏదైతే ఉందో శ్రీమద్ భగవద్గీతలో నీకు ఏదైతే నేను బోధిస్తున్నానో ఈ గీత జ్ఞానాన్ ప్రకారంగానే నేను ముల్లోకాలను కూడా పాలిస్తున్నాను నీకు ఇక్కడ కొన్ని నియమాలు తెలియచేయబడ్డాయి ఈ నియమాల ప్రకారంగానే ఈ ముల్లోకాలను కూడా నేను పాలిస్తున్నాను ధర్మము అని నీవు రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు నిర్వచనాలు నీవు చేసుకోవచ్చు కానీ ఏ ధర్మమైతే శ్రీమద్ భగవద్గీతలో నీకు బోధించుతున్నానో ఈ ధర్మం ప్రకారంగానే ఈ నియమాల ప్రకారంగానే ఈ ముల్లోకాలను కూడా నేను పాలిస్తున్నాను అని గట్టిగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి ధర్మము అంటే ఇప్పుడు మళ్ళా మనకు అనుమానం వచ్చింది ఏమని ఇప్పుడే కదయ్యా నువ్వు చెప్తున్నావు శ్రీమద్ భగవద్గీత ఇప్పుడే కదా మీరు నాకు బోధ చేస్తుంది ఈ యోగం మరి ఇది ఎప్పటిదో కదా అందుకే నేను ముందే చెప్పాను ఏమని చెప్పాను ఇది అవ్యయమైనటువంటిది పురాతనమైనటువంటిది ఉత్తమమైనటువంటిది రహస్యమైనటువంటిది ఏనాటి నుండో నేను ఎప్పటి నుండి ఉన్నానో అప్పటి నుండి ఉంది నేను ఎప్పటి నుండి ఉన్నానో నా ప్రకృతి ఎప్పటి నుండి ఉందో అప్పటి నుండి ఉన్నటువంటి జ్ఞానం ఇది ఒక వస్తువు తయారైందనుకోండి ఒక వస్తువు తయారైనప్పుడు ఆ వస్తువుకు సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఎలా ఉపయోగించాలి ఎలా ఉపయోగించకూడదు అనేటటువంటిది ఎప్పుడు మొదలవుతుంది ఆ వస్తువు ఎప్పుడు తయారైందో అప్పటి నుంచి లోకానికి ఆ విధానం అన్నది అందుతుంది దానికి సంబంధమైనటువంటి జ్ఞానం అందుతుంది అలాగే నేను ఎప్పటి నుండి ఉన్నానో నా ప్రకృతి కూడా అప్పటి నుండే ఉంది ఇదంతా కూడా అనాది నేను అనాది నా ప్రకృతి అనాది అలాగే నా మాయాశక్తి కూడా అనాదే ఇదంతా కూడా అనాది కాబట్టి ఇక్కడ
ఈ మూడు లోకాలు కూడా ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉన్నట్లయితే ఒక సామరస్యం ఏర్పడుతుందో ఏ విధంగా ఉన్నట్లయితే ఇక్కడ సుఖశాంతులతో అన్నీ కూడా అందరూ కూడా ఉండటానికి వీలవుతుందో అలాంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలను నేను ఉన్నప్పటి నుండి వాటిని అందిస్తూనే ఉన్నాను అనాదిగా అందిస్తూనే ఉన్నాను ఇవి ఇప్పుడు నీకు కొత్తగా అందిస్తున్నవేమీ కాదు ఇవి ఇది ధర్మము అనబడుతుంది వీటిని ఆచరణలోకి తీసుకోవాల్సి ఉంది వీటిని ఆచరణలోకి తీసుకున్నట్లయితే గోచరిస్తున్నటువంటి ఈ ప్రకృతి అంతా కూడా ఒక సామరస్యంతో ఉండటానికి వీలవుతుంది ఎప్పుడూ ఉంది లేకపోవటం అన్నది లేనేలేదు నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత ఉభయోరపి దృష్టాంత్వా తనయో తత్వదర్శభి ఆ తత్వం ఏదో తెలవక నువ్వు ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండటం లేదు అని నువ్వు అంటున్నావు తత్వం ఏదో నువ్వు తెలుసుకున్నట్లయితే ఉన్నదేదో ఎప్పుడూ ఉన్నది లేకపోవటం అన్నది లేనేలేదు లేనిది అసలు ఎప్పుడూ లేనేలేదు అది నీకు సాంఖ్యయోగంలో నేను చెప్పాను కదా కాబట్టి ఈ ఉన్నది ఏది నిజానికి బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు బ్రహ్మసత్యం జగన్మిథ్య మరి జగత్తు కనపడుతుంది కదా కనపడుతుంది కానీ దీనికి దీనిపాటిగా స్వయం అస్తిత్వం అన్నది లేదు ఇది దీనికి నేను అధిష్టానమై ఉన్నాను స్వాం అధిష్టాయ దీనికి ఆధారం నేనై ఉన్నాను కాబట్టి ఇది నాకన్నా భిన్నమైనటువంటిది ఏది కూడా కానే కాదు ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ఇంకొక విషయం సరే బాగానే ఉంది అందుకని ఏంటి ఇదంతా కూడా ఒక సామరస్యంతో కూడి ఉండటానికి అనువైనటువంటి నియమాలు సూత్రాలు ధర్మాలు ఇవన్నీ కూడా నేను ఏర్పరిచినటువంటివే వాటి ప్రకారంగా ఈ సృష్టి నీవు అనుకుంటున్నావే ఈ సృష్టి అని ఇదంతా కూడా ఆ విధంగా సాగుతూ ఉండాలి అలా కాకుండా ఈ నియమాలకు భిన్నంగా లేదా ఈ నియమాలు అంతరించిపోయేలాగా ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు నేను అవతారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం సరే అప్పుడు ఏం చేస్తున్నారట ఆయన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ సదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ సదుష్కృతాం ఒక ధర్మాన్ని నిలబెట్టాలి అని అంటే ఆ ధర్మం ఎక్కడి నుండి వచ్చినటువంటి ధర్మం ఈయన నిలబెట్టాలి అని అనుకుంటున్నటువంటి ధర్మం ఏ రూపంలో మొట్టమొదట ఆయన అందించారు నిజానికి వేదాల రూపంలో అందించారు వేదాలు అపౌర్షేయాలు వేదాలు ఎవరో ఒక మహర్షి చెప్పినటువంటివి కాదు మహర్షులు ధ్యానావస్థలో ఉన్నప్పుడు స్వయంగా వాళ్లకు శబ్దాల రూపంలో వినవచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానమే వేదాలు అందుకే అపౌర్షేయాలు అంటున్నారు మానవుని యొక్క బుద్ధితో చేసినటువంటివి కాదు అవి స్వయంగా పరమాత్మే అనాదిగా అందించినటువంటి జ్ఞానం ఈ సృష్టికి సంబంధంగా
ఇక్కడ ఏ నియమాల ప్రకారంగా ఏ ధర్మాల ప్రకారంగా ఈ సృష్టి కొనసాగుతూ ఉండాలో తెలియజేసినటువంటి నియమాలు అవి అనాది అయినటువంటివి ఆ ధర్మాన్ని కాపాడాలి అంటే ఆ గ్రంథాలను కాపాడటం అనేది కాదు ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులను కాపాడాలి ఆ ధర్మాన్ని ఆచరించకుండా ఆ ధర్మాన్ని ఆచరించకుండా అడ్డుపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళను శిక్షించాలి కేవలము గ్రంథాలను కాపాడటం వల్ల ప్రయోజనం కాదు ఆ గ్రంథాలను అవగాహన చేసుకొని ఆ గ్రంథాలను ఆచరణలోకి తీసుకుంటూ ఆ దృష్టి ఏర్పర్చుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధువులు అనబడుతున్నారు అలాంటి సాధువులను అలాంటి సాధకులను అలాంటి ధర్మపరాయణులను రక్షించటం కోసం ఎందుకంటే ఇక్కడ రాక్షసులు కానీ ఎందరో దుర్మార్గులు కానీ వాళ్ళను ఆ ధర్మాలు ఆచరించకుండా అడ్డుపడుతూ వాళ్ళందరినీ కూడా దుఃఖానికి గురి చేస్తూ వాళ్ళందరినీ కూడా సంహరిస్తూ ఉన్నప్పుడు ఈ ధర్మం అనేటటువంటిది అసలు కానరాకుండా పోతుంది ఏమాత్రము కూడా కానరాకుండా పోతుంది అందుకోసం కేవలము గ్రంథాలను కాపాడటమే కాదు ఆ ధర్మాలను ఎవరైతే రక్షిస్తున్నారో ఎవరైతే ఆ ధర్మాల ప్రకారంగా ఆ నియమాల ప్రకారంగా జీవిస్తున్నారో అలాంటి సాధువులను రక్షించటం కోసం వినాశాయ సద్దుష్కృతాం దానికి అడ్డుపడుతూ ఆ ధర్మాన్ని అడుగంటిపోయేలాగా చేస్తూ ధర్మవర్తనులైనటువంటి వాళ్లను బాధలకు ఎవరైతే గురి చేస్తున్నారో అలాంటి దుర్మార్గులను నశింపచేయటం కోసం అందుకోసం మరల తిరిగి ఆ ధర్మాన్ని లోకానికి తెలియచేయటం కోసం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే మరలా నేను ఈ దేహాలు తీసుకుంటూనే ఉన్నాను ఎప్పటికీ ఏ దేహం నాకు అవసరమవుతుందో ఆ పరిస్థితిని బట్టి ఆయా దేహాలు నేను ధరిస్తూ ఉన్నాను ఆ దేహం ధరించి ఆ ధర్మాన్ని నేను మరలా పునఃప్రతిష్ఠ చేస్తూ ఉన్నాను ఆ ధర్మం పట్ల ఆసక్తి కలిగేలాగా నేను చేస్తున్నాను ఆ ధర్మాన్ని ఆచరించటం వల్ల ఇక్కడ ఎంత సుఖశాంతులతో ఉండగలుగుతారో వాళ్లకు నేను తెలియజేస్తున్నాను ఆ ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ఏ విధంగా పతనమవుతారో వాళ్లకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఇందుకోసం నేను ఈ దేహాలు ధరిస్తూ ఉన్నాను ఈ విధంగా ఆ తండ్రి చెబుతున్నారు ఇక్కడ మత జీవితము ఆధ్యాత్మిక జీవితం మత జీవితంలో ఇదంతా కూడా ఈ విధంగా చక్కగా అర్థం చేసుకోవాలి ఈ విధంగా అర్థం చేసుకుని ఇక్కడ చేయాల్సిన పని ఏమిటి మనం ఏం చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టాలి అంతేకాని వితండవాదం చేయటం కానీ విమర్శించటం కానీ సరైనటువంటిది కాదు ఈ ధర్మము అన్నది ఏమిటి అన్నదాన్ని గ్రహించాలి ఈరోజు మనం అర్థం చేసుకున్నాం ఈ ధర్మం శ్రీమద్ భగవద్గీత శాస్త్రంలో మన తండ్రి మనకు తెలియజేశారు ఈ ధర్మాన్ని మనం అవగాహన చేసుకోవాలి ఈ ధర్మాలు అన్నీ కూడా సరైనటువంటి రీతిలో అవగాహన చేసుకోవాలి ఈ ధర్మాలని మనం ఆచరణలోకి తీసుకోవాలి ఈ ధర్మాలను మనం ధరించాలి
ఈ ధర్మాలను మనం ధరించినప్పుడు అప్పుడు మనం ఎప్పుడు వితండవాదాలు చేయం, ఇంకా మనకే సందేహము ఉండదు. ఎందుకోసము అంటే ఈ ధర్మాలని మనం ఆచరించినప్పుడు, ఈ ధర్మాన్ని మనం ధరించినప్పుడు, ఈ భగవద్గీతలో చెప్పిన పరమ ధర్మాన్ని మనం ధరించినప్పుడు, ఆ దృష్టితో ఉన్నప్పుడు ఇంకే సందేహము కూడా లేనేలేదు. అజ్ఞాత్వా నేహభూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిషతే, ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో, అలాంటి ఉత్తమమైనటువంటి జ్ఞానం మనకు మన తండ్రి అందిస్తున్నారు. మన తండ్రి అందించినటువంటి ఉత్తమోత్తమమైనటువంటి జ్ఞానాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకుని ఆయా ధర్మాలు ఏవైతే అందించారో, సామాన్య ధర్మాలు మనకి ఎన్నో తెలియచేశారు, అలాగే విశేష ధర్మాలని కూడా మన తండ్రి మనకు తెలియచేశారు, ప్రత్యేకించి మోక్ష ధర్మాలు, వీటన్నిటినీ కూడా మనం అవగాహన చేసుకుని ఈ ధర్మాలను మనం ఆచరణలోకి తీసుకోవాలి. ఆచరణలోకి తీసుకున్నట్లయితే ఆ తండ్రి చెప్పినట్లుగా ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఆస్వాదించటానికి వీలవుతుంది. ఇది చివరి జన్మ చేసుకోవటానికి వీలవుతుంది. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటిది. సరే, మీరందరూ కూడా అలా చేస్తారని ఆశిస్తూ జై సచ్చిదానంద్. Shine.